రాష్ట్రంలో ఎన్నికలు సరిగ్గా వారం రోజుల్లో ఉన్నాయంటే సాధారణంగా అధికారులకు ఎంత పని ఉంటుందో మనకు తెలుసు అందులోనూ సిఎస్ లాంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తికి తలకు మించిన భారం కనీసం తినడానికి తాగడానికి కూడా సమయం ఉండదు అంత బిజీగా ఉంటారు మామూలుగా అయితే కానీ మన సీఎస్ మాత్రం పాపం ఆయన జాలీగా ఎంజాయ్ చేయడానికి కూడా సమయం దొరికినట్టుగా ఉంది అయితే ఆయన ఏమి ఆషామాషీగా ఎంజాయ్ చేయలేదులే నిన్న సిఎస్తో పాటు జవహర్ రెడ్డితో పాటు కొంతమంది ఆర్థిక శాఖ అధికారులు ఏం చేశారంటే విజయవాడలో ఒక విఐపి బోటులో విహారానికి వెళ్ళొచ్చారు ఎందుకు అనేది ఇక్కడ వెయ్యి డాలర్ల ప్రశ్న అంటే ఆర్థిక శాఖ అధికారులు చెందినటువంటి రావత్ సత్యనారాయణ అనే ఇద్దరు ఆర్థిక శాఖ అధికారులు అలాగే సిఎస్ జవహర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి విఐపి బోటులో చీకటి పడ్డాక అది కూడా ఎప్పుడు చీకటి పడ్డాక విఐపి బోట్లో ఆ డ్రైవ్కి వెళ్ళొచ్చారనమాట షికారుకి వెళ్ళి వచ్చారు అసలు విషయం ఏంటంటే వీళ్ళే సరదా కోసం షికారు కెళ్ళ రహస్య భేటీని బోట్లో పెట్టుకున్నారు బహుశా వాస్తవానికి వీళ్ళు మాట్లాడుకోవాలంటే ఎంత రహస్యంగా మాట్లాడుకోవాలన్నా వాళ్ళ కార్యాలయాల్లోకి ఎవడే రాడు ఒకసారి రావద్దని చెప్తే లేదా చాలా రకాలు ఉంటాయి మాట్లాడుకోవాలంటే రహస్యంగా అవసరమైతే కారులో వెళ్తాయినా మాట్లాడుకోవచ్చు కానీ బోటులో మాట్లాడుకున్నారంటే బహుశా అది వేరొక వ్యక్తికి కూడా తెలియకూడదు అనుకున్నారేమో కానీ ఒక బోటులో అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేశారు ఏం మాట్లాడారు అంటే మీకు ఎక్కడ ఇప్పుడే అర్థమై ఉండాలి ఆర్థిక శాఖ అధికారులు అనగానే అర్థమై ఉండాలా డబ్బుల వ్యవహారం రాష్ట్రానికి మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చారు అవి అవి తగడి పెట్టి మొత్తానికి మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు సెక్యూరిటీని బాండ్స్ వేలం వేసి తెచ్చినట్టుగా ఉన్నారు ఈ మూడు వేల కోట్లు ఏం చేయాలి ఎవరికి బాకీలు చెల్లించాలి ఎవరికి ఇవ్వాలి ఎవరు వైసీపీ కాంట్రాక్టర్లు అనే విషయం మీద చర్చించడానికే వీళ్ళు మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది అంటే ఒక పక్కేమో ఎన్నికలు అడావిడిగా జరుగుతున్నాయి మరో పక్క ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఒక్కొక్కరి మీద వేటు వేసుకుంటూ వస్తుంది రేపో మాపో సిఎస్ మీద కూడా వేటు వేస్తుందని చెప్పి ఊహాగానాలు నడుస్తున్నాయి బహుశా చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడే మళ్ళీ ఈయన తప్పుకుంటే సాధ్యపడదు కాబట్టి చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడే ఈ మూడు వేల కోట్ల రూపాయలను మళ్లించాలి కాంట్రాక్టర్లకు మళ్లించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉన్నారు అందుకనే ఎవరికి విడుదల చేయాలనేది ఆర్థిక శాఖ అధికారులకు చెప్పడం కోసమే ఈ రహస్య ఒక బోటు ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారనేది ప్రధాన వాదన కాదు అంటే ఎందుకు బోట్ షికార్కి వెళ్ళారో చెప్పాలా ఇప్పుడు మీరు నేను బోర్డు షికార్కి వెళ్ళామంటే ఓకే దానికి ఒక అర్థం ఉంది పోనీ వేరే అధికారులు బోట్ షికార్కి వెళ్ళారంటే దానికి ఒక అర్థం ఉంది ఏదో చిన్న చిన్న అధికారులు కిందిస్తాయి అధికారులు ఒక రాష్ట్ర సిఎస్ఎస్ చీకటి పడ్డాక బోట్ షికార్కి వెళ్ళాడు అందులో ఇద్దరు ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నాడు ఉన్నాడు ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే మూడు వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడటం కోసమే వెళ్ళారు ఏదో గోడలకు కూడా చెవులు ఉంటాయని బహుశా ఏదో సామెత ఉంది కదా అందుకనే అక్కడ ఆఫీసుల్లో మాట్లాడితే తెలుస్తుంది కాబట్టి మూడో కంటికి తెలియకుండా దీన్ని తతంగం ముగించాలి కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు ఎవరికి విడుదల చేయాలా నాకు తెలిసి వాళ్ళ రేపట్లో విడుదల చేసేస్తారు ఇవాళ రేపుట్లో విడుదల చేస్తారు స్టిల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి రోజు ఖజానా నుంచి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నాయని ఒక అంచనా ఎందుకు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బట్టను ఒక నెల రోజుల క్రితం ఇప్పటివరకు డబ్బులు పడ కదా మరి రోజు వంద కోట్లు రెండు వందల కోట్లు చెల్లింపులు ఎలా జరుగుతున్నాయి అంటే పథకాలకు వేయాల్సిన డబ్బులను ఆపేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వైసీపీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారు వైసీపీ నాయకులకు చెల్లింపులు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళే కదా కాంట్రాక్టర్లు దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చిన మూడు వేల కోట్ల గురించి చర్చించడానికే వీళ్ళు బోటు మీద స్వైర వ్యవహారానికి వెళ్ళారని చెప్పి తెలుస్తుంది సో చూద్దాం ఒకసారి దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది చూద్దాం ఏదో సినిమాలో పాట ఉంటుంది చూడండి బోటు మీద వెళ్ళినప్పుడు పాటలాడు పాడుతూ ఉంటారు హైలస్సో హైలస్స అని సో దాన్నే ఎడిటింగ్గా పెట్టినట్టు ఉన్నారు ఇక్కడ బిల్లులు ఎవరికి ఇద్దాం డబ్బులు డబ్బులు ఎవరికి ఇద్దాం కృష్ణానదిలో విఐపి బోటులో విహార చర్చలు ఇలా అధికారులు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే ఇలా నదుల్లోకి వెళ్ళిపోయి బోట్ల మీద మాట్లాడుకోవచ్చు అనే విషయం ఇప్పుడు వేళను చూసిన తర్వాతే అర్థమైంది బహుశా రేపటి నుంచి మిగతా అధికారులు కూడా దీన్ని ఫాలో అవుతారు ఏదైనా రహస్యాలు ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడటం కంటే ఇలా ఏ బోట్లోనో షిహార్గా వెళ్ళి మాట్లాడుకుంటే వినేవాడు ఉన్నాడు కదా మరొక వ్యక్తి మహా అయితే బోట్ డ్రైవ్ చేసేవాడు ఉంటాడు వాడికి దీనికి ఏమి సంబంధం వాడికి ఏమీ తెలియదు కదా కాబట్టి బహుశా మరిది చీఫ్ సెక్రటరీ గారు ఆలోచన అయి ఉంటుంది ఆయన చేశాడు సిఎస్ ఆర్థిక శాఖ అధికారుల రహస్య భేటీ మనం రహస్య భేటీ అంటే ఏ గదిలోనో లేకపోతే ఏ మీడియా కంటో పడకుండా ఎక్కడో మాట్లాడుకున్నారో అనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం ఓపెన్గా అయితే చీకటి పడ్డాకే ఇది కూడా మీడియా ఫోటోలు తీయకుండా వీడియోలు తీయకుండా మొత్తానికి మేనేజ్ చేశారు కానీ విషయం అయితే ఆగదు కదా ఫోటోలు అయితే ఆపుతారు కానీ కంటితో చూసేదాన్ని అయితే ఆపలేరు కదా కాబట్టి అలా తెలిసిపోయింది అందుకనే చీకటి పడిన తరువాత రహస్యంగా ఇద్దరు ఆర్థిక శాఖ అధికారులు సిఎస్ కలిసి బోటులో అయితే వెళ్ళటం జరిగింది కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు రిసార్ట్లో రిస రిలాక్స్డ్గా మీటింగ్లు పెట్టుకుంటారు నలుగురు మిత్రులు సాయంత్రం సరదాగా షికార్లు తిరుగుతుంటారు ఇదేం కొత్త కాదు తప్పు కాదు కానీ రాష్ట్రంలోని ముగ్గురు ఉన్నతాధికారులు బోటు షికారుకు వెళ్లారు వేలగపూడిలోని సచివాలయంతో పాటు గుంటూరు విజయవాడలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ గుట్టుగా బోటులో మీ మీటింగ్ పెట్టుకున్నారు అది కూడా మూడు వేల కోట్ల రూపాయలు ఎవరికి పంపిణీ చేయాలి అనే అంశంపై పోలింగ్కు సరిగ్గా వారం రోజుల ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రావత్తు అలాగే కేవివి సత్యనారాయణతో ప్రధాన కార్యదర్శి జవహర్ అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిపారు మంగళవారం చీకటి పడ్డాక భవానీ ఐలాండ్స్ వద్ద కృష్ణానదిలో ఒక విఐపి బోటులో వ్యవహరిస్తూ చర్చించుకున్నారు విషయం ఏంటంటే మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐలో సెక్యూరిటీలు వేలం వేసి మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది వాస్తవానికి ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయలు ఓడీలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఓవర్ డ్రాఫ్ట్లో ఉంది అయినప్పటికీ మరొక సెక్యూరిటీని వేలం వేసి మొత్తంగా మూడు వేల కోట్లు తెచ్చింది సో ఈ తెచ్చిన మూడు వేల కోట్లు ఏం చేయాలి ఇప్పుడా పథకాలకి వేయడం కుదరదు ఆ మూడు వేల కోట్లు దేనికి మళ్లించడం కుదరదు కానీ చెల్లింపుల రూపంలో పంపచ్చు ఏదైతే బిల్లుల చెల్లింపు ఉందో ఇప్పుడే చెప్పే కదా నేను రోజుకి రెండు వందల కోట్లు వంద కోట్లు విడుదల చేసుకుంటూ వస్తున్నాను ఆల్రెడీ ఒకేసారి బల్క్ విడుదల చేస్తే అనుమానం వస్తుంది కానీ వంద రెండు వందల కోట్లు అనుమానం రాదు కాబట్టి ఈ మూడు వేల కోట్లను కూడా అందులో అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవరున్నారు ఏ కాంట్రాక్టర్లకు మనం బిల్లులు ముందుగా చెల్లించాలి ఈ మూడు వేల కోట్లు ఎవరికి చెల్లించాలనేది జవహర్ అలాగే ఆర్థిక శాఖ అధికారులు కలిసి నిర్ణయించుకుని వారికి ఒక ఆదేశాలు ఇచ్చారు ఇక ఇప్పటి నుంచి చెల్లింపులు జరుగుతాయి రాత్రి మాట్లాడుకున్నారు కదా ఎల్లైకి ఇవ్వాలా పుల్లైకి ఇవ్వాలా మల్లైకి ఇవ్వాలా మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళ బిల్లులు క్లియర్ చేసేస్తారు ఈ లోపు మొత్తం క్లియర్ చేసేస్తారు మిగిలిన అందరి కాంట్రాక్టర్లు కాదు మీరు చాలామంది కాంట్రాక్టర్లు ఉండవచ్చు వీడియో చూసేవాళ్ళు మీ అందరికీ ఇస్తారని కూడా మీరు పప్పులో కాలేసినట్టే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకి వైసీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తారు దాని గురించే ఆ మీటింగ్ అయితే పెట్టుకున్నారు వివిధ పథకాలకు కోడ్ రాకముందు బటన్ నొక్కి సరిగ్గా పోలింగ్ ముందు నిధులు జమ చేయాలన్న సర్కారు పాచిక ఈసీ ముందు పారలేదు పోలింగ్ తరువాతే నిధులు జమ చేయాలని స్పష్టం చేసింది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయడానికి అనుమతి కోరుతూ సిఎస్ రాసిన లేఖను తిరస్కరించింది దీంతో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించి వాళ్ళు అడిగితే మొత్తాన్ని కూడా లేదు ఇవి ఇక్కడ చూడండి చెల్లింపుల పరంపర ప్రస్తుతం రోజుకి నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు చెల్లింపులు ఖజానా నుంచి జరుగుతున్నాయి మూడు రోజుల క్రితం కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద పదకొండు పదిహేను వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి ఈ డబ్బు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంకా పదిహేను వందల కోట్ల ఓడీలోనే ఉండటం దారుణం వాస్తవానికి ఈ పదిహేను వందల కోట్లు ఓడిలోకి జమ చేసి ఉండాలి అయినప్పటికీ కూడా ఓడి అలాగే కొనసాగుతుంది ఆల్రెడీ పదిహేను వందల కోట్లు వచ్చాయి వీళ్ళు తెచ్చిన అప్పు ఒక మూడు వేల కోట్లు ఈ మొత్తాన్ని కూడా పంపిణీ చేయాలనేది ఉద్దేశం ఇక అప్పుల అప్పారావు గారి అసలు భాగవతం చూడండి వాస్తవానికి మొదటి ఆరు నెలల్లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకి అనుమతి ఇచ్చింది అంటే ఇప్పటికి నెల అయింది ఇంకొక ఐదు నెలలు ఉంది ఆరు నెలల్లో చేయాలి అప్పు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా ముప్పై ఏడు రోజుల్లోనే పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ముప్పై ఏడు రోజుల్లోనే పదమూడు వేల కోట్లు అప్పు చేశాడు అంటే ఈ వారం పది రోజుల్లో దాన్ని ఇరవై వేల కోట్లకో ముప్పై వేల కోట్లకో చేసేస్తాడు అంటే తరువాతి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అప్పు తీసుకోవడా లేకుండా చేస్తున్నాడు విషయం అర్థమైందా ఆరు నెలల లోపు ఎప్పుడైనా నలభై ఏడు వేల కోట్లు అప్పు తెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అందిని కాడికి ఏం చేశాడు ముప్పై ఏడు రోజుల్లోనే పదమూడు వేల కోట్లు తెచ్చాడు పోనీ ఈ లెక్కను చూసుకున్న మొదటి మూడు నెలల్లోనే ఈ లిమిట్ అంతా అయిపోద్ది తర్వాత ఏం చేయాలా అంటే వచ్చే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళకు అప్పు కూడా దొరకకుండా చేయాలి నేనే అప్పులు తెచ్చేసి దాన్ని మొత్తాన్ని కూడా పథకాల రూపంలోనే లేకపోతే బిల్లుల రూపంలోనే పప్పు పెళ్ళలాగా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు కాబట్టే ఇదిగో ఈ విధంగా చేస్తున్నాడు ఇది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ మూడు వేల కోట్ల పంపిణీ గురించి జవహర్తో పాటు ఇతర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రహస్యంగా బోటులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది